రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క నివాళి ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏనాడైతే అణగారిన వర్గాల కోసం, అంటరాని దాన్ని రూపుమాపడం కోసం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే పనిచేస్తామో అదే ఆయనకు నిజమైన నివాళి పనిచేస్తాం. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చదవలేని డిగ్రీలు చదివి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు, మరి అంత గొప్ప మహానుభావుడిని స్వాతంత్రం వచ్చిన తక్షణమే జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ఓడించాలని అనేకమంటి కుట్రమంటి కుట్ర చేసిన అగ్రవర్ణాలు ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చారు. ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ వర్ధంతులు జయంతులు జరిపి తప్పట్టుకుంటున్నారు. నేనైతే కూడా చెప్తున్నాను, ఆనాడు అంబేద్కర్ గారిని చట్టసభల్లో కూడా పోనివ్వకుండా, ఆయన చట్టసభలకు రానివ్వకుండా మేము ద్వారాలే కాదు, ఆయన కిటికీలు ఆయన లోపల రాకూడదని కిటికీలు కూడా మూసివేసాం పార్లమెంట్కి అని చెప్పేసి ఆనాడు నెహ్రూ చెప్పడం జరిగింది. వారి యొక్క అగ్రకుల దురహంకారాన్ని ఈ మాటలు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి. అయితే ఆ రోజు మొట్టమొదటి తొలి పార్లమెంట్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన ఘటనను ఇవాళ చాలామంది నాయకులకు తెలియని విషయం నేను చెప్తున్నాను. ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అంబేద్కర్ లేని సభకు ఎటువంటి కళ లేదని, అటువంటి గొప్ప మేధావి ఉండాల్సింది బయట కాదు పార్లమెంట్లో అని చెప్పేసి ఆయన కోసం ఎవరైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్తే, ఆనాడు ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన డాక్టర్ సైఫుద్దీన్ బర్మార్ అనే ఒక పార్లమెంట్ సభ్యుడు తాను ప్రమాణ స్వీకారం చేసిన అర్ధగంటకే రాజీనామా చేసి తన స్థానంలో అంబేద్కర్ గారిని గెలిపించి చట్టసభకు పంపించడం జరిగింది. మరి ఆ విధంగా ఆయన ముస్లింల కోసం కూడా ఆనాడే ఈ యొక్క దేశంలో ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ముస్లింలకు ఇతోధికంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించే అవసరం ఉందని చెప్పేసి నొక్కి చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఆలోచించాలి. అదిగాక ఈ యొక్క దిశ వైరం సంబంధించి నలుగురిని ఎన్కౌంటర్ చేసే సంబంధాలు బాగానే ఉంది. మరి టేకు లక్ష్మి హంతకులు ఏమైనారు, మానసం చెప్పిన హంతకులు ఏమైనారు, వీళ్ళకేమి శిక్షలు లేవా, వాళ్ళకి శిక్షించారా? కేవలము అగ్రకులాల వాళ్ళకి సంబంధించిన అఘాయిత్యం జరిగితేనే వాళ్ళకి నిందితులను చర్య తీసుకుంటారని చెప్పేసి ఇది సరైంది కాదు. బాధితులు ఎవరైనా కానీ వాళ్ళ కులాలను చూడకుండా ప్రతి ఒక్కరు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అంబేద్కర్ గారి వర్ధంతి సిపిఐ పట్టణ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటూ ఇక్కడ విగ్రహాన్ని పూలమాలు వేస్తూ ప్రధానంగా ఏమంటే, మన భారతదేశంలో కులము మతము ఏ వర్గం లేకుండా సమన్యాయంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అలాంటి మహానుభావుడు ఈరోజు మేము వర్ధంతి కార్యక్రమం చేపట్టడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో మహిళలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆ రోజు మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే మన డాక్టర్ గారు బీఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా అగ్రవర్ణాల చేతుల్లో చివరి ఆయన ప్రాణం కొన ఊపిరి పోయేంత వరకు కూడా హింసిస్తున్నా కూడా ఆయన రాజీ లేకుండా మన భారతదేశ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. డిసెంబర్ 6, 1956 మరణించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడుకల్ని కదిరి పట్టణంలో జరుపుకుంటున్నాం. ఆయన బాల్య వయసులో నుంచి ఎన్నో అవమానాలను ఇబ్బందులను చూసి ఆగకుండా ఆయన కష్టపడి చదివి ఉన్నత శిఖరాన్ని చేరుకున్నారు. ఆయన ఒక మహనీయుడనే కాదు, ఆయన ఒక మంచి మేధావి. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ప్రజలందరూ అమలు పరుచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆయన్ని పూర్తిగా తీసుకొని నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా మొన్నటికి మొన్న జరిగినటువంటి దిశ అత్యాచారం కేసులో నలుగురిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. కానీ దురదృష్టం ఏమిటంటే, నిర్భయ వచ్చి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మానభంగాలు జరిగాయి, ఎన్నో హత్యలు జరిగాయి.
వారికి ఎవరికి ఎన్కౌంటర్ చేయకుండా కేవలం ఈ నలుగురికే చేశారు. మా డిమాండ్ ఏమంటే అప్పటి నుంచి ఎవరెవరు మానభంగాలు చేసి అమ్మాయిల్ని చంపారో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.